నాకు తెలిసినంత వరకు వీరేశం ఉన్న నకరికల్ ఎమ్మెల్యే, ఆయన ఆల్రెడీ మమ్మల్ని రమ్మని పిలిచారు. నేను ఇప్పుడే వెళ్ళడానికి భయపడ్డాం, బికాజ్ ఎందుకంటే ఆ ముందు రోజే న్యూస్ పేపర్ లో న్యూస్ చూసామన్నమాట మేము, ఇలా నల్గొండలో ఇది అయింది అని. సో మేము వెళ్ళలేదు. తను మామయ్య మీద ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయించారు కేతపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐకి చెప్పి. ఏంటంటే యాక్చువల్లీ తను ఎల్ఐసి ఎంప్లాయీ అనమాట, వాళ్ళు ఏజెంట్ అనుకున్నారు. ఏజెంట్ అనుకుని ఎవరి దగ్గర మనీ తీసుకున్నారు కానీ పాలసీ చేయలేదు. పేర్లు లేవు, కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు లేవు, మనుషులు లేవు, కానీ ఎవరు వచ్చి చెల్లారు వాళ్ళని వాళ్ళు పిలిపిస్తామని చెప్పి 2 డేస్ మార్నింగ్ 6 నుంచి అందరికి ఫోన్ చేసి టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు మేము ఐజీ గారి దగ్గరికి వెళ్ళాం, స్టీఫెన్ రవీందర్ దగ్గరికి. అండ్ ప్రణయ్ మీద కూడా డ్రగ్ కేసెస్ పెట్టిస్తాము, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశాడని కేసెస్ పెట్టిస్తామని వార్న్ కూడా చేశారు. అప్పుడు ఐజీ గారి దగ్గరికి వెళ్తే ఐజీ గారు శ్రీనివాస్ గారు ఉండే అప్పుడు ఎస్పీగా, మా ముందు కాల్ చేసి చెప్పారు మమ్మల్ని వెళ్ళి మీట్ అవ్వమంటే మేము మీట్ అయ్యి అందరి నేమ్స్ రాసి ఇచ్చేసాము. తర్వాత డిఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశారు, సార్ పిలిపించి మాట్లాడారు. అండ్ ఇప్పుడు కొత్త ఎస్పీ గారు చార్జ్ తీసుకున్నాక కూడా ప్రీవియస్ ఫైల్స్ చూస్తూ మాది కూడా చూసి మేము ఇన్ఫార్మ్ చేయలేదు తనకి, మేము మీట్ అవ్వలేదు, డాడీని పిలిచి వార్న్ చేశారంట ఇలా చేయొద్దు అని. ఆ విషయం డాడీ నాకు కాల్ చేశాడు, చెప్పావు కదా ఎస్పీకి అని. నేనేం చెప్పాను, నాకేం తెలియదు, నేనేం చెప్పాను డాడీ అంటే మరి పిలిచి వార్న్ చేశారంటే నేను చెప్పాను ప్రీవియస్ ఫైల్స్ చూసారేమో ఆన్ చేశారని. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బీహార్ నుంచి తెప్పించే, డాడీకి లోకల్ సర్కిల్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, బీహార్ నుంచి తెప్పించే బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసినంత వరకు డాడీ వీరేశం చెప్తే ఆయన చెప్పించారని. నేను నకరికల్ ఎమ్మెల్యే డాడీ వీరేశం చెప్తే ఆయన మాట్లాడాడని నేను నమ్ముతున్నా 100%. వాళ్ళని మాత్రం ఆయనే పెట్టించాడు, డాడీ ఆయనకి ఎంత మనీ ఇచ్చుంటాడు. అప్పుడు కూడా డాడీ వెళ్ళి మీట్ అయ్యాడు 2 టైమ్స్, నేను ఇలా ఏమన్నా చేయండి, కేసు పెట్టియండి, బ్లాక్మెయిల్ చేయండి, ఆ భయానికి వదిలేస్తారు. అంకుల్ మీద ఎందుకు కేసు పెట్టించారంటే అంకుల్ మీద కేసు పెట్టిస్తే వాళ్ళు డిప్రెస్ అయిపోయి వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి నన్ను ఇంట్లో నుంచి పంపిస్తారేమో అని చేశారు. వాళ్ళు ఎప్పుడు నన్ను వెళ్ళమనలేదు. సో బీహార్ నుంచి తెప్పించేదైతే నాకు తెలిసి ఇదంతా వీరేశం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇందులో. డాడీ తనకి చెప్తే తను బీహార్లో ఆర్ సమ్మన్ నార్త్ ఇండియాలో ఎవరన్నా మాట్లాడి వాళ్ళని పిలిపించి చేసిన ప్లాన్ ఇది. అండ్ భరత్ కుమార్కి కూడా హ్యాండ్ ఉంటే ఉంటుంది మా బాబాయ్కి. అండ్ గూడూరు చీను అని ఉంటాడు డాడీకి తెలిసిన వాళ్ళు ఆయన. అండ్ ఇంకా ఇన్వాల్వ్ అయి ఉంటారు చాలా మంది, ఎందుకంటే ప్రీ ప్లాన్ మర్డర్ చేయడం అనేది ఇద్దరు అనుకోని ఇమీడియట్ గా చేసే వర్క్ కాదు కదా. కానీ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో అంతమంది పైన ఏం తప్పు చేయకుండా ఇలా చంపారు. ఈ మర్డర్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఊరి కూడా తీయద్దు, ఇంకా దారుణంగా చంపాలి. ఎట్లా అంటే ఇంకొకసారి ఎవరైనా మర్డర్ చేపియాలి, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని మర్డర్ చేపియాలంటే వీళ్ళని చంపడం చూసి వాళ్ళు భయపడాలి, వీళ్ళ డెడ్ బాడీస్ చూసి వాళ్ళు భయపడాలి. అలా చంపాలి వీళ్ళని, నార్మల్ మీద పెయిన్ లేకుండా పెయిన్లెస్ గా చంపితే ఎవరికి అర్థం కావట్లే. ఇంకొకసారి ఎవరన్నా ఇలాంటి, ఇప్పుడు నా సిచ్యువేషన్ లాస్ కావాలి,